హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు తిరిగి పునఃప్రారంభించడాన్ని హైకోర్టు అయితే మనకు పట్టింది అలాగే మనకు స్కూల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయాలనే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి ఆల్ ఓకే చేసుకోండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూడొచ్చు హైకోర్టు అయితే ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరిగింది స్కూళ్ళని ఎందుకు తెరిచారు విద్యార్థుల ప్రాణాలతో అనేసి అయితే సర్కార్ని అయితే హైకోర్టు అయితే పట్టిందనమాట రేపు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు టీచర్లకు వ్యాక్సిన్ వేస్తే సరిపోతుందా నిపుణుల హెచ్చరికలు పట్టడం లేదా ప్రభుత్వంపై హైకోర్టు అయితే ప్రశ్నల వర్షం అయితే కురిపించిందనమాట పాఠశాల ఆవరణలో ఆర్బికే గ్రామ సచివాలయాలను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు కూడా జారీ అనమాట చాలా స్కూల్ యొక్క కాంపౌండ్స్లో మనకు రైతు భరోసా కేంద్రాలు గ్రామ సచివాలయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు పెట్టడం అయితే జరిగిందనమాట ఇవన్నీ కూడా వెంటనే ఖాళీ చేయండి అనేసి అయితే మనకు ప్రభుత్వం అయితే హైకోర్టు అయితే మందలించిందనమాట కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పుపై నిపుణులు హెచ్చరికలు చేస్తున్న మీకు పట్టవా క్షేత్రస్థాయిలో ఏ పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంత హడావుడి అవసరమా దేశవ్యాప్తంగా కోర్టులోనే భౌతిక విచారణ అనేది జరగటం లేదు ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేశాం కదా అని పాఠశాలలు తెరిస్తే రేపు విద్యార్థులకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని అయితే హైకోర్టు అయితే నిలదీసిందనమాట పాఠశాలలకు వెళ్ళిన విద్యార్థులకు కరోనా సాగితే ఏం చేస్తారని ప్రశ్నించింది విద్యార్థులు వారి తల్లిదండ్రులందరికీ కూడా వ్యాక్సినేషన్ అనేది పూర్తి చేయకుండా ఆగమేఘాలపై ప్రతిష్ట కోసం పాఠశాలను పునఃప్రారంభించడం అనాలోచిత నిర్ణయం అని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు అయితే మందలించింది ఇది విద్యార్థులకు ప్రాణాలతో చెలగాటమేనని ఆగ్రహం కూడా వ్యక్తమైతే చేసింది అలాగే మనకు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలను వెంటనే ఖాళీ చేయండి విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా అనమాట హైకోర్టు కాబట్టి మనకు దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందించి మళ్ళీ కూడా మనకు కోర్టులో హియరింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది ఆ రోజున ఏం సమాధానం అనేది చెబుతుంది కూడా మనము వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ ఓకే చేసుకోండి